Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నా పేరు స్వర్ణలత అండి. ఏపీ పోలీస్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇటీవల కాలంలో జేసీ దివాకర్ రెడ్డి అనే మాజీ ఎంపీ 2019 ఎలక్షన్లో ఒక పోలీసు సింహం మీద పోటీ చేసి అతి దారుణంగా ఓడిపోయి మానసిక స్థితి అనేది కరెక్ట్గా లేక పిచ్చి పిచ్చి కూతలు అనేవి పోలీసుల మీద అనేది విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. పోలీసుల్ని బూట్లు నాకించేసి అదే బూట్లు నాకించే వాళ్ళని పోలీసులు తీసుకొస్తామనేసి అని చెప్పేసి అని అన్నారు. సో అది అనేది ఎంతవరకు అది సమంజసం అనేది మేము మళ్ళీ ఒకసారి అడుగుతున్నామండి. బూట్లు నాకడం అనేది పోలీసుల తాలూకు లక్షణాలు కాదండి. రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు ఎన్ని బూట్లు నాకి ఎన్ని చెప్పులు తుడుచుకొని రాజకీయాల్లోకి వస్తున్నారనేది అది వాళ్ళ మానసిక స్థితికే విడిచిపెట్టేస్తున్నాము. పోలీసులు అనేది బూట్లు నాకడం అనేది వాళ్ళ యొక్క సంస్కారం హీనంకి వదిలేస్తున్నామండి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నామండి. నా పేరు ఎం సోమయ్య, విజయవాడ సిటీ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుణ్ణి. నిన్న జేసీ దివాకర్ రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాజీ, ఈయన టీడీపీ సర్వసభ సమావేశంలో పోలీసుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బూట్లు నాగటం ఏంటండి? పోలీస్ అనేవాడు ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడుతూ 9 నెలల్లో సుదీర్ఘమైన ట్రైనింగ్ చేసి మంచి జవానుగా వచ్చి విధులు నిర్వహిస్తూ ఉంటారు. జేసీ దివాకర్ రెడ్డి గారు, మీరు మీ మానసిక స్థితి సరిగా లేనందువల్ల మానసిక వైద్యునికి దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం చేసుకుని పోలీసుల్ని ఢీకొట్టే విధంగా మీరు మాట్లాడితే అదే విధంగా మేము కూడా ఢీకొట్టడానికి రెడీగా ఉన్నాము. తస్మాత్ జాగ్రత్త, మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు ఉండాలి. ఈ సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను సార్. నేను విజయవాడ సిటీలో పనిచేస్తున్నాను. ఏపీ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. నిన్నటి దినం మాజీ ఎంపీ గారైన జేసీ దివాకర్ రెడ్డి గారు పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయండి. అసలు పోలీసులు అంటే ఎలా కనిపిస్తున్నారండి మీ అందరికై? మేమేమైనా బానిసలమా? 9 ఏళ్ళు మేము ట్రైనింగ్ చేసి వచ్చింది ఎందుకండి? మీరు బూట్లు నాకిస్తే మేము నాకిచ్చుకుంటానిక? మీరు గంజాయి సారా కేసులు పెడితే మేము పెట్టించుకుంటానిక? ఎలా కనిపిస్తున్నామండి అసలు మేము మీకు? మీరు ఏం మాట్లాడినా కొంచెం సభ్య సమాజం ప్రతి ఒక్కరు వింటున్నారని గమనించండి. మా మనోభావాలు ఇలా దెబ్బతీయటం చాలా బాధాకరంగా ఉందండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మన నారా చంద్రబాబు గారు. 40 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది అంటారు. అంత పెద్ద మంది, అంత పెద్ద వేదిక మీద అంత పెద్ద మంది ఉండగా జేసీ దివాకర్ రెడ్డి గారు ఈ రకంగా పోలీసులు బూట్లు నాకిస్తాను, గంజా కేసు పెడతాను, సారా కేసు పెడతాను అని ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటారేంటండి? కనీసం ఖండించాలి కదా. ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య అంటున్నారు, ఆయన ఏంటి మరి చేసింది? రేపు మీరు వస్తారు కదా పదవుల్లోకి, అప్పుడు మీ అసలు మీ వెనకాల ఉండేది మీ మేము లేకుండా మీరు బయట తిరగలేరు. మీ గన్నాళ్ళు అందరు పోలీసులేగా. ఈ రకంగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మా మనోభావాలను దెబ్బతీస్తే కరెక్ట్గా ఉండదండి. ఆయన చేసిన వ్యాఖ్యలను మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యల మీద సుమాటగా తీసుకుని ఎందుకు కేసును మేము బుక్ చేయకూడదండి? చేస్తే అప్పుడేమంటారు? గవర్నమెంట్ వాళ్ళదండి, అలా చేయించారు ఇలా చేయించారు అంటారు. ఒక్క మాట మాట్లాడేటప్పుడు అది ఎంతవరకు వెళుతుంది, ప్రజల్లోకి ఎలా వెళుతుంది అని ఒక్కసారి వాళ్ళు వెనక్కి ఆలోచించుకుని నాలుగండి బయటకు వచ్చేస్తే మాట వెనక్కి తీసుకోలేము. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి ఇది ఎంతవరకు ఉంటుంది, ఎంత పరిణామం చెందుతుంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారైన మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు గారు, మీరు మీ యొక్క మంత్రుల్ని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అన్నది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని. ఇంకోసారి ఈ రకంగా పదే పదే మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాటలు మాట్లాడకూడదని ఈ ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు జనగుల శ్రీనివాసరావు, నేను రాష్ట్ర పోలీస్ సంఘం అధికారుల సంఘం అధ్యక్షుడిని.
నిన్నటి దిన అనంతపురంలో టీడీపీ పార్టీ కార్యకర్తలతోటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ మీద పోలీసు వారిని అసభ్య పదజాలంతో అవమానకరంగా కించపరుస్తూ మాట్లాడిన ఆ మాటలను పరిగణలో తీసుకొని సుమోటోగా తీసుకొని ఇమ్మీడియట్ గా కేసు ఫైల్ చేసి సుమోటోగా తీసుకోవాలి, కేసు ఫైల్ చేసి చట్టపరమైనటువంటి మొత్తం ఏదైతే ఇదంతా ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అంతా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అలాగే అతను మతి స్థిమితం లేకుండా మాట్లాడిన మాటలు కూడా ఈ సమాజానికి హాని కలిగిస్తాయి కాబట్టి మరి యొక్క కేసు సుమోట తీసుకొని వెలసి యాక్ట్ కింద అతని మీద కేసు ఫైల్ చేసి అతను మతి స్థిమితం లేదు కాబట్టి ఆయన్ని పిచ్చాసుపత్రికి తీసుకుని వెళ్లేదానికి ఆయన్ని తీసుకుని వెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్పించి ఆయన యొక్క మానసిక పరిస్థితి మెరుగుపరిచేదానికి మంచి వైద్యం చేపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే పోలీసులు మా పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులను బూట్లు లాకిస్తామని వాళ్ళ మీద సారాయి గంజాయి కేసులు పెడతామని చెప్పేసి అనేకమైన దుర్భాషలాడారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం, దీన్ని ఖండిస్తా ఉన్నాం. మీరు ఈ ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రిగా కూడా పనిచేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారు. ఆయన ఇలాంటి మాటలు అనడం నిజంగా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఆయన మరి పోలీసులు ఈ విధంగా అన్న మీరు ఈ ఈ మంత్రి కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానీ అవ్వడానికి మీరు ఎంతమంది చెప్పులు బూట్లు నాకి ఈ స్థాయికి వచ్చారో చెప్పాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక సభలో ఎంత దారుణం అంటే మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ, అంటే ఆయన చాలాసార్లు చెప్తా ఉంటారు సార్ ఏమని, పదే పదే చెప్తా ఉంటారు ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య విలువల గురించి చాలా అందంగా చెప్తా ఉంటారు. మరి మీరు ప్రజాస్వామ్య విలువలు మీరు కాలు రాసినట్టు కాదా? ఈ విధంగా అతను మాట్లాడుతూ ఉంటే మీరు చక్కగా వింటూ ముసిముసి నవ్వులు వెళ్తే ప్రజాస్వామ్యం కాలు రాసినట్టు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే ఇత జేసీ దివాకర్ రెడ్డి గారి యొక్క మాటలు యావత్ పోలీసు సిబ్బందిని, యావత్ పోలీసు సిబ్బంది యొక్క మనోభావాల్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది కాబట్టి ఆ సభలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇమ్మీడియట్ గా ఖండనివ్వాలి, అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమ్రాన్ ఖాన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ. అనంతపురం జిల్లాలో నిన్న జరిగినటువంటి విస్తృత స్థాయి తెలుగుదేశం సమావేశంలో మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గారు తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాగిస్తాం, తర్వాత గంజాయి సారా కేసులు పెడతాం అని చెప్పి ఆయన ఏ స్థితిలో, అది గంజాయి స్థిత వేరే స్థిత, ఏ స్థితిలో ఉండి ఊగిపోతూ పొనకొచ్చినట్టు మాట్లాడుతున్నారో మాకైతే చూసినటువంటి వాళ్ళందరికీ అనుమానం కలుగుతుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడుకోవడం కోసం మేము ట్రైనింగ్ అవుతాం. మరి ఆ ట్రైనింగ్లో భాగంగా టెర్రరిస్టులని, రౌడీజం, ఫ్యాక్షనిజం, నక్సలిజం ఇటువంటి వాటిని ఎదుర్కొనడం కోసం మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఏంటంటే ఒకవేళ చట్ట ప్రకారం బలవంతంగా వాటిని మేము అదుపు చేయాలంటే మాకు బుల్లెట్ ట్రైనింగ్ ఇస్తారు. బుల్లెట్లు మా టార్గెట్ మీద ఎలా తూట్లు వేయాలనేది నేర్పిస్తారు, అంతేకాని బూట్లు నాగటం అనే ట్రైనింగ్ నేర్పించరు. మరి పోలీసులో బూట్లు నాగటం అనేది ఉండదు. ఇంకొక మాట, సీనియర్ నాయకుడిగా చెప్పుకుంటున్నా, గత 40 సంవత్సరాలు నా రాజకీయ అనుభవం చెప్పుకుంటున్నా, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ తను మౌనంగా ఉండటం, కనీసం చేత్తో వారించకుండా కూడా ఉండటం, దాన్ని ఆయన ఎంజాయ్ చేయటం, అది వారి యొక్క పార్టీ అధ్యక్షుల యొక్క మానసిక స్థితిని తెలియపరుస్తుంది. చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ చూసి కానీ ఏం జరుగుతుందో ఒకసారి మీరు తెలుసుకోండి. అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి, రిటైర్డ్ అయినా వదం అంటున్నారు, ఆల్రెడీ రిటైర్డ్ అయి కూర్చున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసు, ఇంకా రిటైర్డ్ అయిపోయి రిటైర్డ్ అయినా వదలమని చెప్పడం
అది ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండు, మీరు రేపు అధికారంలో 2.5 సంవత్సరాలకు వస్తా ఉన్నారు. 5 సంవత్సరాలకు ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ ని మీరు 2 సంవత్సరాలకు వస్తా ఉన్నారు అంటే కుట్రలు పన్నుతున్నారా? ప్రజాస్వామ్యంలో కుట్రలు పన్నుతున్నారా? పోలీసు వారిని మీరు అచ్చేస్తా ఇచ్చేస్తా ఉన్నారు. మీరు రేపొద్దున ఏది చేయాలన్నా మీరు ప్రజాస్వామ్యయుక్తంగా రావాలి. మరి రేపొద్దున మీరు రావాలనుకుంటే మీ పార్టీ మేనిఫెస్టోలో మేము వస్తే పోలీసులను బూట్లు నాకిస్తాం, లేదు పోలీసు మీద సారా కేసులు గంజాయి కేసులు పెడతాం అని పార్టీ మేనిఫెస్టోలో కానీ మీ పార్టీ పాలసీలు కానీ మీరు ప్రకటిస్తున్నారని పార్టీ అధ్యక్షుల వారిని అడుగుతాం. లేదంటే 64,000 మంది పోలీసులు, వారి కుటుంబాలు, వారి యొక్క మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. వారు పోలీసు అంటే 5 కోట్ల మంది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక వ్యవస్థ, వారు విస్తృతమైనటువంటి వెలాసిటీ కలిగినటువంటి వ్యవస్థని మీరు ఇంత విధంగా కించపరుస్తుంటే కనీసం మీరు ఖండించకుండా దాన్ని ఎంజాయ్ చేస్తారా? ఇది కంటిన్యూగా గత కొన్ని నెలలుగా సాగుతుంది. ఇది మీ మానసిక దౌర్బల్యానికి సంకేతంగా చెప్తున్నాం. ముందు అచ్చెన్నాయుడు గారు మొదలెట్టారు, తర్వాత వల్లరాయ గారితో తిట్టించారు, తర్వాత మన చింతకాల అయ్యన్న పాత్రుడు గారు మొన్న అసెంబ్లీలో మార్షల్స్ ని బాస్టర్స్ అని లేకపోతే యూజ్లెస్ ఫెలోస్ అని స్వయంగా మీరు తిట్టారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము పోలీసులని బూట్లు నాకిస్తా అన్నారు. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు, మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఈ స్థితి ఇలాగే కంటిన్యూ అవుతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్టేనా అని పోలీసులు అందరినీ మేము ప్రశ్నిస్తున్నాం. సమాజంలో కూడా రేపొద్దున మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి నిర్బంధంగా ఇమీడియట్ గా పార్టీ అధ్యక్షులు మరియు జేసీ దివాకర్ రెడ్డి గారు ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థకి ఈ క్షమాపణ చెప్తే గానీ దీన్ని మేము ఉపసంహరించుకోం. లేదంటే ఇది మీ మానసికంగా, మీ మేనిఫెస్టోగా, మీ పాలసీగా మేము డిక్లేర్ చేశారేమో అని ఈ ప్రజల్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు వెంటనే దీన్ని ఖండించకపోతే ఇదే మీ స్థితి అనుకోని మేము డిక్లేర్ చేస్తాం.